Hyderabad lo IT company lo Chandrababu vallane vachayani ayana vision vallane yuvataku upadhi labhinchindani senior natudu Murali Mohan annaru. Rashtra abhivruddhi kosam nirantaram aalochinche vyaktini jailuku pampadam badhakaramani annaru. Hyderabad garandi IT మేము ఓపెన్ చేస్తున్నాం, హైటెక్ సిటీ కడుతున్నాం సైబరాబాద్ పేరుతో. మీరు రావాలండి అంటే నేను ఇండియాలో అమెరికా దాటి నేను ఎక్కడ కూడా ఆఫీసులు పెట్టలేదు. ఇఫ్ ఇట్ ఆల్ నీకు పట్టాలని ఆలోచన వస్తే మాత్రం నా ఫస్ట్ ఇది ఇండియాలో చేస్తే హైదరాబాద్కే వచ్చేస్తాను, ఢిల్లీలో చేయను హైదరాబాద్లో చేస్తాను అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయనంతా కూడా ఇక్కడ చేశారు. ఒక మైక్రోసాఫ్ట్ వచ్చేటప్పటికి మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చేసారు అన్ని కంపెనీలు. వాళ్ళు ఎంత అది మరి బిల్ క్లింటన్ తీసుకొచ్చారు హైటెక్ సిటీ ఓపెనింగ్. అమెరికా ప్రెసిడెంట్ ఆయన ఇంటర్వ్యూ దొరకడమే కాదు, మరి ఎలా మేనేజ్ చేశారో ఏం చేశారో కానీ రాబోయే రోజుల్లో జనరేషన్కి ఏం అవసరాలు ఉంటాయి, జనం ఎంత పెరుగుతారు, వాళ్ళకి చదువు లేక ఏం చేయాలి, వాళ్ళకి హాస్పిటల్ అంటే ఏం చేయాలి, వాళ్ళకి వసతులు అంటే ఏం చేయాలి అనేది ముందు చూపుతో చేస్తారు ఆయన. ఆయనకి మంచి జరగాలని తొందరలో ఆయన విడుదల అవ్వాలి. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారంటే ఆ వయసులో 74 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక మంచి ముఖ్యమంత్రిని ఎంతో ఆదర్శంగా హైదరాబాద్ను బుక్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు, అమరావతిని బ్రహ్మాండంగా చేయడానికి అనేక ప్లాన్స్ వేశారు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్లి వాళ్ళ జైల్లో పెట్టారు అంటే నీతిగా నిజాయితీగా చేసిన మంచి మనుషుల్ని అలా చేయటం అనేది చాలా అన్యాయం. వెంటనే ఆయన విడుదల కావాలి. రెట్టించిన ఉత్సాహంతో ఆయన ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఉదయం నుంచి దీక్ష చేపట్టిన నందమూరి సుహాసిని దీక్ష విరమించారు. ఉద్యమం ఆగదు. నారా చంద్రబాబు నాయుడు గారు విడుదలయ్యే వరకు ఈ ఉద్యమం జరుగుతూనే ఉంటుంది, ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మీరందరూ ఇక్కడ విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నారా వారి కుటుంబానికి, నందమూరి కుటుంబానికి ఎప్పుడూ సపోర్ట్ చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పొద్దున 10 కాడ నుంచి 4 వరకు ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేసిన కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు. అండ్ ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది న్యాయం జరిగి వచ్చే వరకు. అండ్ తప్పకుండా ఆయన రిలీజ్ అవుతారు. న్యాయం మన వైపే ఉంది, కొంచెం డిలే అవుతుంది తప్ప న్యాయం మన వైపే ఉంది. మనం గెలుస్తాం. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. బాబుతో మేము అని విజయనగరంలో బ్రాహ్మణులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. చంద్రబాబు హయాంలో తాము ఎంతో గొప్పగా బ్రతికామని, జగన్ రెడ్డి పాలనతో దగాకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును అక్రమంగా కారాగారంలో బంధించడం జగన్ పాలనకు పోయే కాలమని శాపనార్థాలు పెట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సత్యమేవ జయతే, అహింసో పరమో ధర్మ అని నినదించినటువంటి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా, అదేవిధంగా మహానేత అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఈరోజు విజయనగరం జిల్లాలోని పలువురు బ్రాహ్మణులంతా కలిసి బాబుతో మేము అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు, వీరికి ఏమి సంబంధం అనేటటువంటి విషయాలు అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఈరోజు చంద్రబాబు నాయుడికి ఎందుకు మీరు సంఘీభావం తెలియజేస్తున్నారో చెప్పండి. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన స్థానంలో ఉంటుండగా మాకు బ్రాహ్మణులందరినీ కూడా, నిరుపేద బ్రాహ్మణులందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2 లక్షల కుటుంబాలకి అన్నదండగా అన్నగా ఆదరించారు. అటువంటి ఆయనకి ఈరోజు కర్మాగారంలో రాజమండ్రి జైల్లో ఉండడాన్ని మా బ్రాహ్మణులంతా కూడా బాధపడి, ఈరోజు బ్రాహ్మణులంతా బాబుతోటనే ఒక కొత్త నూతన నినాదంతో రాష్ట్రంలో బ్రాహ్మణ్యం అంతా కూడా ఈరోజు మహాత్మా గాంధీ జయంతి నాడైనా ఆయనకి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చెప్పండి, పేదవారు అనేటటువంటి వారు అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారు,
అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి పేదలకు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది? చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అని అందరూ కూడా నిరసన గొంతెత్తుతున్నారు. ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ ప్రపంచాల్లో కూడా చాలామంది గొంతెత్తున్నారు. మీరేమంటారు? 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, అక్రమ అరెస్టు, అన్యాయంగా అరెస్టు. జడ్జి గారే బాబు గారు మీ మీద కేసు ఏమీ లేదు అని చెబుతూ జైల్లో పెట్టడాన్ని చూస్తే హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా బ్రాహ్మణులకు 285 కోట్ల రూపాయలు ఇచ్చి 200,000 మందికి సహాయ సహకారాలు అందించినటువంటి ఘనత, అప్పుడు చైర్మన్గా ఉన్న నేనే ఆ డబ్బులన్నీ కూడా ఆన్లైన్లో పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు వారి కుటుంబం గురించి ఆలోచించట్లా. 5.5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం బాగోగుల కోసం ఆయన కడిగిన ముచ్చల్లా బయటికి రావాలని, ఇటు బ్రాహ్మణులే కాదు సర్వ మతస్థులు సర్వ కులస్థులు అందరూ కలిసి ఈ రోజున 2 అక్టోబర్ గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి, మరి ఈనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు గుజరాత్ నుంచి ఉన్నారు, ఆనాడు గాంధీ గారు కూడా గుజరాత్ నుంచే ఉద్యమాలు ప్రారంభించారు. అటువంటి గాంధీ గారు చూపించిన శాంతియుత మార్గంలో కారాగారంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేస్తున్నారు, శ్రీమతి భువనేశ్వరి గారు దీక్ష చేస్తున్నారు, లోకేష్ గారు దీక్ష చేస్తున్నారు, బ్రాహ్మణి గారు దీక్ష చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్యం అంతా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ దీక్షకు సంఘీభావంగా మేము కూడా దీక్ష చేస్తున్నాం. మీరు చెప్పండి, జనసేన తరపు నుంచి మీరు ఇప్పుడు బ్రాహ్మణులకు మీరు సంఘీభావం తెలిపారు, ఇలాగ అనేకమైనటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నినదిస్తూ అది అక్రమ అరెస్టుని చెబుతూ ఒక తాటిపైకి వస్తున్నారు, వీళ్ళందరినీ ఏ విధంగా మీరు సమాయత్తం చేస్తారు? ఇక్కడ ఉండేటటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీతో ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు? మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మరి ఆ అరెస్టు అయిన తర్వాత మొదట వ్యక్తి ఆయన అక్కడ జైలుకి వెళ్ళి ఆయన్ని కలిసి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మేము ఉంటామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎవరైనా ముందు అనౌన్స్ చేశారంటే అది పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. ఎందుకనంటే ఇది కావాలని కక్షపూరితంగా ఈ కుట్ర చేశారనే విషయం ఆయన గ్రహించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో ఉంటానని చెప్పేసి అనౌన్స్ చేయడం చాలా గొప్ప విషయం మొదటిది. మరి గతంలోని చాలా కార్యక్రమాలు మీరు చేసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి అలా చేయలేదు, అవసరస్తులు గట్రా చేయకుండా మీ ఫ్రీడమ్ ఇచ్చారు ప్రజాస్వామ్యానికి, అంటే ఇది తప్పు అని చెప్పి అడిగే హక్కు ప్రతి పౌరుడికి ఉంది, దాన్ని హరించే హక్కు ఎవరికీ లేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను సైకోని అని చెప్పేసి చెప్పుకోవడం నిమిత్తం, అది నిజంగా 100% ప్రూవ్ చేయడం నిమిత్తం ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమం ఏదైతే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన వాళ్ళు ఏదో ఒక కార్యాచరణ రూపొందిస్తే దాన్ని ముందుగా అడ్డంకి చేయడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా దీనికి ప్రజలందరూ చూస్తున్నారు, ఖచ్చితంగా ఒక మంచి బుద్ధి చెప్పే కార్యక్రమం మాత్రం త్వరలో జరుగుతుందనేసి మాత్రం నాకు నమ్మకం ఉందండి. ఇక్కడ ఉండేటటువంటి విజయనగరం జిల్లాలోని అనేక సామాజిక వర్గాలు కూడా ఈరోజు బాబుతో మేము అని చంద్రబాబుకి సంఘీభావంగా అందరూ కూడా ముందుకు రావడం జరుగుతోంది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్ విజయనగరం, ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.